నేను పరదేశినయుంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరి. మత్తయి సువార్త 25:35. 1999లో జోర్దాన్ దేశానికి రాజుగా ఉన్న కింగ్ అబ్దుల్లా మారువేషములో జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. సామాన్య ప్రజలతో మాట్లాడి తన గురించి, తన పరిపాలన గురించి వారి అభిప్రాయమును తెలుసుకోవటం, అధికారులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవటం అతని ఉద్దేశం. అతడు తరచూ కూడా ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు తరచూ సందర్శిస్తూ ఉండేవాడు. రాజుకు అసలు ఈ ఆలోచన న్యూయార్కులో ఉన్నప్పుడు తట్టింది. అతడు తన భద్రతా కారణాల దృష్ట్యా ఒక రోజంతా ఒక హోటల్లోనే గడపవలసి వచ్చింది. మారువేషంలో అతడు బయటికి రావలసి వచ్చింది. ఈ పద్ధతి తనకు బాగా నచ్చి ఆ దేశంలో కూడా మారువేషంలో బయటికి రావడం కొనసాగించాడు. ఈ కార్యక్రమం మొదలుపెట్టాక అధికారులు, హాస్పిటల్లో ఉన్న ఉద్యోగులు పౌరులందరినీ తనవలే ఆదరించటం ప్రారంభించారని ఆ రోజే స్వయంగా తెలియజేశాడు, తెలుసుకున్నాడు కూడా. యేసు రాజుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సమస్త జనులకు తీర్పు తీరుస్తాడు. ఆయన ఆకలిగొన్నప్పుడు, దాహంగొన్నప్పుడు, పరదేశిగా ఉన్నప్పుడు, దిగంబరిగాను అనారోగ్యముతో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు మనుషులు ఆయనతో ఏ విధంగా వ్యవహరించారన్న అంశంపైనే ఈ తీర్పు ఆధారపడి ఉంటుంది. ఇలా తీర్పు పొందిన వారు ఆయనను ఆయా పరిస్థితుల్లో తాము చూడలేదని అంటూ ఉంటారు. అప్పుడు యేసు వారితో, మిక్కిలి అల్పమైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేస్థితిరి గనక నాకు చేస్థితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అంటాడు. మనుషులంతా దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు కాబట్టి యేసు తన మాటల ద్వారా, చేతల ద్వారా తన వారి పట్ల మనమెలా వ్యవహరిస్తున్నామన్న అంశాన్ని తాను పట్టించుకుంటున్నానని మనకు బోధించాడు. కాబట్టి మనం అన్ని రకాలైన మనుషులను దయతో కనికరించి ఆదరించాలి. వారిని రాజుల వలె గౌరవించాలి. మన పొరుగువారి పట్ల చూపించే ప్రేమ యేసుపై మనం చూపించే ప్రేమను వ్యక్తం చేస్తుంది. నీ పొరుగువారిని క్షమించడం నీకు కష్టంగా ఉంటే, వారిని ప్రేమించడం నీకు కష్టంగా ఉంటే, దేవుడు నిన్ను ఎంతగా క్షమించి ప్రేమించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మిత్రమా.